మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామానికి చెందిన ఎల్లం తన 2 ఎకరాల భూమిలో కొత్తిమీర తోటకూర వేసుకున్నాడు. తోటకూర సాగు పరవాలేదనిపించినా కొత్తిమీర ధరలు పడిపోవడంతో గిట్టుబాటు కావడం లేదంటూ ప్రస్తుతం కొత్తిమీర కిలో 30 రూపాయలు అంటున్నారని, కనీసం 50 రూపాయలకు కిలో అమ్ముడు పోతే గిట్టుబాటు అవుతుందని రైతు ఎల్లం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సూచనల ప్రకారం తాము వరి పంట వేసుకోకుండా ఆకుకూరల సాగు చేస్తున్నామని, ఈ సాగుకు ప్రభుత్వం మద్దతు అందించాలని అన్నారు. రైతు బంధు రూపంలో పంట పెట్టుబడి ప్రభుత్వం ఇచ్చినా ప్రభుత్వం ఇస్తానన్న రుణమాఫీ ఇప్పటి వరకు కాలేదని, ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని రైతు ఎల్లమన్నారు. 30 రూపాయలు ఉన్నది, మరి 20 రూపాయలు కూడా పోతుంది. లాభం అనేది లేదు. వరి పెడదామంటే అద్దాన్ని ఎక్కేశారు. ఇది పెడితే లాభం ఏం వస్తలేదు. 50 రూపాయలు ఉన్నా కానీ ఏమైనా లాభం ఉండవు. ఇది కూడా కొత్తిమీర ఇద్దాం అనుకుంటున్నా కానీ ధర లేదని ఇంకా నీళ్ళనే ఉన్నాయి అనుకుంటున్నా. గతంలో ఇంకా వరి పెట్టినా కానీ వరి కూడా దిగుబడి రాలే కానీ రోగాలు పడ్డా కానీ ఇక వేసారు కొండు కాబట్టి పోయినాయి. ఇప్పుడు ఇక మర్ర కొనన్నా బట్టి అది కూడా బంద్ చేస్తున్నాం. రాను రాను బంద్ చేసి చూసినా అవుతుంది, ఇంకోటి ఏం లేదు. ఇక రుణమాఫీ చేస్తా చేస్తా ఇవాళ రుణమాఫీ కూడా వేయలే. అసలుకే చేస్తా చేస్తా అంటున్నాను, ఇంకా అది ఎప్పుడో చేసుడు. ఇక ఈ రైతు బంధు ఫెయిల్ అయితే పంపిండు ఆల్రెడీ. ఈ రుణమాఫీ చేసి తుడిచిపోగానే చేస్తలేడు. ఇవాళ మీరు రేటు వేస్తేనే బాగుంటుంది కానీ లేకపోతే ఇది కూడా బంద్ అయిపోతుంటుంది. ఇంత కొనాకిరికి వస్తే భూమిలో అమ్ముకునే పరిస్థితి కూడా వస్తుంది. ఆల్రెడీ మక్క విఘ్నం, మక్క మంచిగా వచ్చింది దిగుబడి, మధ్యలో రోగం వచ్చి అది ఖరాబ్ అయిపోయింది. ఇక రోగం వచ్చిన మొదటిగా వాళ్ళ విఘ్నం మొక్క, అందుకే వాళ్ళు పెట్టిన మొదటిగా ఇప్పుడు మర్ర అద్దనం పట్టే వాళ్ళు, వాళ్ళ అద్దనం మొదటిగా బంద్ అయినాయి. పగ్గ నీళ్ళున్న తాడ అది అందులో ఏం పంట పండదని చెప్పి ఒక ఎగరేసాం అంతే. మిగతా ఇంకా 4-5 ఎకరాలు బీడే ఉంది. ఆల్రెడీ బీడు ఇప్పుడు దున్ని పెట్టినాము, ఇదాన్ని వేద్దాం అనుకుని కానీ అది ఇక ఇప్పుడు ఏమే పరిస్థితి లేదు. ఉన్నది అట్లనే ఇక కోతి వేస్తే బాగానే ఉంటుంది. ధర ఉంటే బాగుంటుంది, ధర లేదు కదా. ధర లేక పోస్తలే పోసిన మస్తు గురించి ఎకరం పొలం అనుకోవచ్చు. పోస్తలేము పోయాక ఇచ్చి పెట్టినాం. ఇప్పుడు పోస్తే 40 రూపాయలు పోతుంది, 30 రూపాయలు పోతుంది అనుకుంటే 30 రూపాయలు నీళ్ళు వచ్చిండు, 20 రూపాయలు కిలాగా తీసుకుంటారు. ఇక కూరగాయలు వేస్తే కూరగాయలు ధర పడిపోతుంది. కూరగాయలు ధర పడిపోయినా కొద్ది కూరగాయలు కూడా వేయకపోతే తెలియదు. రాను రాను ఇక వ్యవసాయం చేయకపోతే తెలియదు. ఇచ్చి పెట్టినట్టే అనిపిస్తుంది.